జిల్లా ముధులో ప్రతి ఒక్కరూ బుద్ధుని శాంతి మార్గంలో నడవాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్రాధ్యక్షుడు పివి రత్నం కోరారు. మండల కేంద్రంలోని బుద్ధనగర్, అంబేద్కర్ నగర్, నాగార్జున నగర్, నాక్షన్ నగర్లలో ఆదివారం వర్షవాస్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు, మహిళలు, యువకులు కలిసి సామూహికంగా బుద్ధుని ప్రార్థనలు ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు బౌద్ధ సంఘ నాయకులు మాట్లాడుతూ 90 రోజులుగా బుద్ధుని గ్రంథం చదవడానికి ఆసక్తిగా యువకులు, మహిళలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. హింస, మత విద్వేషాలు పెరిగిపోతున్న నేటి తరుణంలో ప్రపంచానికి బుద్ధుని శాంతి మార్గం అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. ముఖ్యంగా యువకులు బుద్ధుని ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరారు. బుద్ధుని జీవిత ఘట్టాలు, వారి ఆశయాలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే నేపథ్యంలో నిర్వాహకుల తరపున ప్రతి ఒక్కరికి బుద్ధుడు, బుద్ధ ధర్మం అనే పుస్తకాలను అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులకు స్థానికులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర సెక్రటరీ సంజయ్ బోధి కస్తూరే, ముదోలు ఎంపీపీ ఆయుష కనీస్ అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్, ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖలీద్, భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఆర్గనైజర్ సంభాజీ, ప్రముఖ బౌద్ధ గురువులు డాక్టర్ దుర్గాప్రసాద్, స్థానికులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. స్వాగత్ కర్తి లక్ష్మీ మహాకారుణిక తగతి గౌతమ్ బుద్ధ, ప్రశస్తం పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎన్ఆర్ త్రివార్, వందన్ కరుణ్. ఈరోజు మేము ఆషాఢ పౌర్ణిమ నుండి అశ్విని పౌర్ణిమ వరకు మా బాబాసాహెబ్ గారు ఇచ్చిన గ్రంథం బుద్ధాయన ధమ్మ వాచనం చేసి, గ్రంథ పఠనం చేసి 3 నెలలు ఎలాంటి అతనం లేకుండా ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు శివ శాంతి బుద్ధ విహారంలో మేము అందరం కలిసి ఈ రామ్జీ వాగ్మారి గారు ఈ గ్రంథ పఠనం చేశారు. కాబట్టి మేమందరూ రామ్జీ వాగ్మారి గారిని రుణపడి ఉన్నామని, అలాగే బాబాసాహెబ్ని 1976లో మాకు బుద్ధాయన ధమ్మ ఇచ్చినందుకు మేము బాబాసాహెబ్ని కూడా చాలా చాలా రుణపడి ఉన్నాం. మరి తథాగత గౌతమ్ బుద్ధుని యొక్క బుద్ధాయన ధమ్మలో మేము చూస్తే 8 ఖండాల్లో విభజించి ప్రతి ఖండంలో ఏమేమి జరిగిందో ఒక ఖండంలో విశ్లేషించి చెప్తే మా జన్మ ధన్యమైందని మేము అందరూ ఈ ముదోలు యొక్క బౌద్ధ నగర్ గాని, నాసిన్ నగర్ గాని, అంబేద్కర్ నగర్ గాని, నాగార్జున నగర్ గాని మేమందరం ఈ గ్రంథ పఠనం చేసి చాలా సంతోషంగా తృప్తిగా ఉన్నామని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. పూర్ణిమా సమాప్త సమారోహ బుద్ధనగర్ మధ్యే ఘేణ్యాత్ ఆలెలా ఆహే.